నా పేరు శ్రీకాంత్ పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు పవర్ బై నవంబర్ 2020 అప్డేట్లో ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చినాడండి. అంటే ఇంతకు ముందు కనుక మనము ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇలా సెలెక్ట్ చేయగానే డాటా అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యేది. సో అలా కాకుండా మనం ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తేనే మీకు ఇలా ఫిల్టర్స్ అనేటివి అప్లై అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇలాంటి ఫీచర్ అని మనకి ఇచ్చినాడు. మరి ఈ ఫీచర్ మీకు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా చేసుకుంటే మీకు ఇది ఎనబుల్లోకి ఉండదండి. ఓకే, డైరెక్ట్గా మీకు ఈ అప్లై బటన్ అనేది డైరెక్ట్గా ఉండదు. ఎందుకు అనంటే మీరు ఇది యూస్ ఈ ఫ్యూచర్ యూస్ చేయాలంటే బిఫోర్గా ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఆప్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కిందకి వెళ్తే మీకు క్వరీ రిడక్షన్ అని ఉంటుంది. ఈ క్వరీ రిడక్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యాడ్ ఏ సింగిల్ అప్లై బటన్ టు ఫిల్టర్ పెయిన్ టు అప్లై చేంజెస్ అట్ వన్స్. ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఇక్కడ బటన్ అనేది ఎనబుల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సినవి కూడా క్వరీ అని డైరెక్ట్గా డిసెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వరకు మాత్రమే ఏమైతే సెలెక్ట్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకొని అప్లై అయినట్లయితే మీకు అక్కడ వరకు మాత్రమే డాటా అనేది అప్లై కావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంతకుముందుకి ఏంటంటే డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే సెలెక్ట్ చేయగానే మనకు డేటా అనేది విజువల్లోకి ఇంట్రాక్షన్ అయ్యేది. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫిల్టర్స్ ఇన్ పవర్ బిఐ తెలుగు బై లక్ష్మీ స్కిల్స్ అని ఎంటర్ చేసినట్లయితే మన వీడియో ఆ వీడియోలో మొత్తం విజువల్ ఫిల్టర్స్, డ్రిల్ త్రూ ఫిల్టర్స్ అండ్ పేజ్ లెవెల్ అండ్ ఆల్ పేజెస్ ఫిల్టర్స్ గురించి చాలా నీట్గా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగినది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఫిల్టర్స్ గురించి మొత్తం క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ చూస్తూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.